నియోజకవర్గాన్ని ఆదర్శకరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారమున ఆర్థిక మంత్రి బేత్తంచెర్ల పట్టణంలో విస్తృత పర్యటనలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనుల్లోనూ ప్రారంభోత్సవ నిర్మాణాలకును భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి బేత్తంచెర్ల పట్టణంలో రైతులు మరియు ప్రజల కష్టాలు పరిష్కరించడానికి మార్కెట్ యార్డ్ రైతు బజార్ల కొరకు పట్టణంలోని కొమలపల్లె రహదారిలో ఈద్గా పక్కన 60 లక్షలతో మార్కెట్ యార్డ్ కొరకు భూమి పూజను నిర్వహించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేస్తామని, అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించామని మంత్రి తెలిపారు. పట్టణంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తుండడంతో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా కోటపేటలో రైతు బజార్ కొరకు భూమి పూజను చేశారు. కోటపేటకు మంత్రి రావడంతో కాలనీ వాసులు డ్రమ్స్తో పూలదండలు వేస్తూ మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి మరియు మండల ఎంపీపీ బుగ్గన్న నాగభూషణం రెడ్డి కలిసి 45 లక్షలతో రైతు బజారుకు ఏర్పాటు చేస్తుండడంతో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటపేట కాలనీ వాసులతో అక్కడ మంత్రి ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పేటలో ప్రజలు మంత్రికి ఘనంగా డ్రమ్స్ వాయిస్తూ పూలదండలు వేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. దుర్గాపేటలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల పనుల కొరకు 5.27 కోట్ల నిధులతో భూమి పూజను చేశారు. డోన్ రహదారిలో హెచ్ కొట్టాల బస్టాప్ నుండి ముచ్చట్ల దేవస్థానానికి 3 కోట్లతో బీటీ రోడ్లను నిర్మాణానికి మంత్రి బుగ్గన్న భూమి పూజను చేసి పనులను ప్రారంభించారు. మంత్రి సహకారంతో శ్రీనగర్ కాలనీలో రైతు బజారు ఏర్పాటు చేస్తుండడంతో శ్రీనగర్ కాలనీ వాసులు సంతోషంగా మంత్రికి స్వాగతం పలికారు. శ్రీనగర్ కాలనీలో 18 లక్షలతో రైతు బజార్ నిర్మాణానికి భూమి పూజను నిర్వహించారు. అనంతరం శ్రీనగర్ కాలనీ వాసులు యువకులు కలిసి మంత్రికి పూలమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్జీఓస్ కాలనీలో 35 లక్షలతో ఆహ్లాదకరమైన పార్క్ అభివృద్ధి పనులను మంత్రితో పాటుగా కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కలిసి భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు.
పరిశీలించారు. పార్కు ఏర్పాటు నిర్మాణ పనులను వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రమైన బెత్తంచెర్ల పట్టణాన్ని మరింత అభివృద్ధికరంగా తీర్చిదిద్దుతామని, కరోనా కష్టకాలంలో సైతం నవరత్నాల ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఒకే రోజున బెత్తంచెర్ల పట్టణంలో ఇన్ని పనులను, భూమి పూజ కార్యక్రమాలు జరగడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బుగ్గన్న నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు, ఎంపీడీఓ అశ్విని కుమార్, ఏఈ జయదేవ్, ఆర్డీఓ మోహన్ బాబు, మద్దిలెడ్డి స్వామి ఆలయ చైర్మన్ లక్ష్మీరెడ్డి, వైసీపీ మండల నాయకులు మృతుజావలి, బుగ్గన్న ప్రభాకర్ రెడ్డి, బుగ్గన్న చంద్రారెడ్డి, చలంరెడ్డి, మధురెడ్డి, ఖాజా హుషేన్, రామచంద్రుడు, చంద్రశేఖర్ రెడ్డి, గూని నాగరాజు, మురళీకృష్ణ, పిట్టల జాకీర్, ఇబ్రాహీం ఆజామ్, మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.